అటువంటి విద్యార్థులు విద్యార్థులు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ మాధ్యమాల్లో కానీ కొత్త వాళ్ళతో పరిచయాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాలు ఇలాంటి సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వాళ్ళకు పరిచయాలు పెంచుకోకుండా ఉంటే మనకు భద్రత ఒక రకంగా దొరుకుతుందని చెప్పి కూడా మనం చాలా సంఘటనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దిశే అప్ అనేది ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసమే వాడుతుంది, దాని మీద సరైన శ్రద్ధ పెట్టట్లేదని ప్రతిపక్షాలు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం కాదండి, వాస్తవాలు ఎంతవరకు ఉన్నది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దాదాపు 40 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా 18 పోలీస్ స్టేషన్లు దిశ మీద ప్రత్యేకంగా డిఎస్పీ స్థాయి అధికారులతో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దిశ కోసం ఏదైతే యాప్ క్రియేట్ చేశారో చాలామంది దాన్ని ఉపయోగించుకొని భద్రత పొందుతున్నటువంటి విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి చాలా సంఘటనలు దాదాపు 350,000 మంది ఈ దిశ యాప్ ఉపయోగించుకొని వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పోలీస్ స్టేషన్ సంప్రదిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దగ్గర దగ్గర మనకు గతంలో నెల్లూరు జిల్లాలో ఒక ఘటన జరిగినప్పుడు కేవలం 7 నెలల్లోనే ప్రత్యక్ష ఖరారు చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా విజయవాడలో కూడా జరిగిన సంఘటనలో కేవలం 4 నెలల్లోనే ఉరిశిక్ష వేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపక్షం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇది ప్రచార ఆర్భాటం కాదు, మహిళల భద్రత కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక నిజాయితీగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. ఇంకా ఏదైనా ఉంటే సలహాలు సూచనలు చెప్పాలి, కానీ మహిళా భద్రత మీద చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దాని కూడా రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం తగదని కూడా చెప్తా ఉన్నాం. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.